డాక్టర్ గారు, నా వయసు 24. ఈ మధ్య పెళ్లి కుదిరింది. అప్పటి నుండి నాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే నాకు హస్తప్రయోగం అలవాటుంది. అది చేసే సమయంలో కొన్ని రకాల వస్తువులు కూడా వాడేదాన్ని. దానివల్ల నా యోని వదులైపోయి ఉంటుందేమో, కన్నెపొర చిరిగిపోయిందేమో అని అనుమానంగా ఉంది. మొదటి రాత్రి నా భర్తతో కలిసినప్పుడు రక్తం రాకపోతే అతను నన్ను అనుమానిస్తాడేమోనని కంగారుగా ఉంది. ఇప్పుడేం చేయాలో చెప్పండి అంటున్నారు. ఈ మొబైల్ ఎలా ఉన్నా ఆడవాళ్ళు కూడా స్వయం చెప్తే అసభ్యం ఎలా వాళ్ళు ఏందరు పేరు చేసుకుంటారు, వేలు తిప్పుకుంటారు, జీసు పచ్చింది నార్మల్గా ఉంటాయి. ఇవాళ మొబైల్కి ఎలా నష్టం లేదు, ఆడవాళ్ళకి నష్టం లేదు. ఇక రెండో భయం ఏంటంటే ఆడవాళ్ళకి నా ఏం లూజ్ అయిపోయి ఉంటుంది అసభ్యం చేసాం కనుక, నేను మా మొబైల్ మా భర్త వస్తే నువ్వు ఏమైనా చేసావా, నువ్వు ఏమైనా మొబైల్గా కలిసావా అంటాడు భయం. వాళ్ళకి అస్తమయం చేసావని అందరు, నువ్వు ఇంకో మొబైల్ దగ్గర పిల్లకాయలు కలిసావు, ఎందుకు నువ్వు ఏం లూజుగా ఉంది అని అంట. ఏం ఉండదు, అవన్నీ పట్టించుకోదు. కాదు చెప్పండి, నీ మొబైల్ ఎలా అస్తమయం చేశా, నేను చేశాను తిప్పుకో చెప్పండి. ఏపీగా తప్పేం లేదు, ఏం చెప్పుకోను, నేను అస్తమయం నేను చేశాను, నా బాగా కోరుకుండేది, నా చెప్పి కోరుకుని చెప్పేసి కోరుకుని చెప్పేది, తప్పేం లేదు చెప్పాలంతే. అంతేగాని ఏమైనా అడిగితేనే, లేకపోతే కూరుకోవడం అంతే. అంతేగాని హస్తపే సేల్లో ఏం లేదు. ఇలాంటి వాళ్ళ కోసమే ఫార్మ్ కంట్రీస్ లో ఒక ఆర్టిఫిషియల్ హైమన్ అని పెట్టారు. ఆర్టిఫిషియల్ నుంచి ఆ వీడు అంటించుకోరు, జస్ట్ ఫస్ట్ నైట్ సెక్స్ అయిపోయిన ముందు అక్కడ అది అంటించేస్తుంది. ఏం ధర అంటించు, ఏమి రంధ్రం ధర అంటించుకో, ఆర్టిఫిషియల్ హైమన్. విచిత్రం ఏంటంటే ఈ సెక్స్ అయిపోయింటే అట్ట తెగి నా సొక్క రక్తం కూడా కనబట్టలేదు. అటు కెమికల్ రియాక్షన్ అనమాట, మా గడుపు పిచ్చివాడు నమ్మేస్తాడు అనమాట. ఏంటి అసలు ఎందుకు దీంతో పరికేవాలంటే బిజినెస్ ఆర్టిఫిషియల్ హైమన్, ఆర్టిఫిషియల్ హైమన్, ఆర్టిఫిషియల్ ఏమి నేను అందరు ఓపెన్ గా చెప్పడం చెయ్యాలండి. అందుకే సెక్స్ ఎడ్యుకేషన్ కావాలి. సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోతే మన ఇన్ని అనర్థాలు మనకు కలుగుతున్నాయి. మన ఈటీవీ లైఫ్ లో చెప్పి ఇందుకోసమే క్లారిటీ కాదు, క్లియర్గా తీయాలి. సెక్స్ ఎడ్యుకేషన్ ఉంటే మన లైఫ్ చాలా బాగుంటుంది. సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోతే మనం లేనిపోయిన భయాలతో మనం బతుకులు నాశనం చేసుకుంటాం.